కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అయిన ఇమీడియట్ గా కేసీఆర్ రంగంలోకి దిగుతారట, లేదంటే జనవరి డిసెంబర్ జనవరి నుంచి బయటకు వస్తారట. అంటే మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు, ఇట్లా ఏదైనా వచ్చి రమ్మను, వస్తే మంచిదే. వస్తే కొంచెం ఏమంటాం, విలువైన విమర్శలు, విలువైన రాజకీయం చేస్తాడేమో చూద్దాం ఇప్పుడు అన్న. ఏది ఏదో కల్కి వన్ ఒకటైతే కల్కి టూ అన్నట్టు, బాహుబలి ఒకటైతే బాహుబలి, ఇప్పుడన్న విపక్ష నేతగానన్న కంప్లీట్గా జనపక్షాన కొట్టాడతాడేమో చూద్దాం. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన పోస్ట్ అదే, జనానికి సమస్యలు వస్తే నువ్వు కొంచెం కొట్లాడయ్యా, ఇగో ఈ పార్టీలకు అన్నిటికీ నువ్వే నాయకును అని ప్రజలు ఇచ్చిన పోస్ట్ అది. కానీ ఆయన రాడు, ఖమ్మంలో వరదలు వచ్చినా రాడు, హైదరాబాద్లో వరదలు వచ్చినా రాడు, ఇంకేమి జరిగినా రాడు. ఆయన కోసం వస్తాడు, ఆయన కొడుకు ఏమైనా వస్తాడు, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకు నష్టం జరిగితే వస్తాడు, తప్పితే జనంకు నష్టం జరిగితే రాడు. ఎందుకంటే ఆయన అధికారము ఫామ్ హౌజుల నుంచే చేసిండు, విపక్షము ఫామ్ హౌజుల నుంచే చేస్తాడు. ఇప్పుడు ఈ ఫంక్షనా లేకపోతే పార్టీయో, దాని విషయాలన్నీ బయటకు వస్తాయా ఇన్వెస్టిగేషన్? ఇప్పుడు పోలీసుకు సంబంధించిన అంశంలో వాళ్ళు ఏం చెప్తారనే విషయాన్ని బట్టి, వాళ్ళు ఏం చెప్పారండి, మేము ఏం చేయలేదని అంటారు ఎవరు? పోలీస్ ఎంక్వైరీ, వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. దాంట్లో ఇప్పుడు డైరెక్షన్స్ ఏంటి, ఎటువైపు ఉన్నాయి అనే దాన్ని బట్టే చర్యలు ఉంటాయి. అదర్వైజ్ ఇలా బట్టగాల్చి మీద వేసినా కూడా ప్రభుత్వానికి వచ్చే కొత్త అదేం లేదు. లేకపోతే కేటీఆర్ మా టార్గెట్ అనుకుని వాళ్ళు అనుకున్నారు, కే నన్ను కొట్టు నన్ను ఈడగొట్టు ఈడగొట్టు అంటున్నాయండి. అసలు నువ్వు కానీ కాదు టార్గెట్. నువ్వు ఎంత మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత మంచిది, ఎందుకంటే మీరు చేసినవి మీరు చెప్తున్నారు. నాడు నేడు అని పెట్టాలి. 2016లో మూసి ప్రక్షాళన కోసం బుడబుడబుడ అని చెప్పి కేటీఆరే మాట్లాడతాడు. వాళ్ళ ఏమంటాడు, 28,000 అక్కడ కట్టాలంటూ ఏ చేసుడే అంటాడు. మేము ఏ చేస్తలేము, వాళ్ళకి ఏదో ప్రత్యామ్నాయం చూపించి అయ్యా ఇది మనం చేద్దామని చెప్తున్నాం. మళ్ళీ ఈరోజు ఆయనే వచ్చి ప్రజలు ఇది కూల్చుతారా ఎట్లా చేస్తారా, మరి నువ్వు ఎట్లా మినిట్స్లో రాసినరావు భయ్, మీది ఆర్డర్ జీవో ఉంది కదా, మీరు 2016 జీవో తీసుకున్న రోజు మీరు చదవండి, మీ పొద్దుగాలు చదువుతారుగా, దాంట్లో చూసి అది కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరిగిన మీటింగ్ మినిట్స్ చదవమని అంటే 6 సమావేశాలు ఇది రాసి పెట్టింది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు మేము చేస్తే చేయాలి, మేము చేయకపోతే ఎవరు చేయాలి. నిజంగా మూసి అనేది వాళ్ళు చేసి ఉంటే హైదరాబాద్కు వాళ్ళు చేసిన గొప్ప మేలవు. రీజనల్ రింగ్ రోడ్ కాదు, ఓఆర్ఆర్ కూడా వాళ్ళు బస్తీల కోసం వాళ్ళు ఇప్పుడు కట్టిన ఇళ్లలో బస్తీలో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు నిజంగా ఇలా వాళ్ళు ఓట్లేసిండ్రు. ఆయన కూడా నిజంగా దేవుళ్ళ ఎదురు. హైదరాబాద్లో ఎన్నో సంవత్సరాల నుంచి కొత్త ఇల్లు లేకుండా బస్తీలు మగ్గిపోతున్నాయి, వాటిని మనం ఎట్లా అకామిడేట్ చేయాలని మేము ఆలోచిస్తున్నాం. అట్లనే రేపటి రోజున రాజకీయం కూడా నిజాయితీగా చేసే ప్రయత్నం చేయండి ఇప్పటి నుంచి అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేది నా యొక్క ఆలోచన. చూద్దాం ఏం చేస్తారు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అద్దంకి దయాకర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వేలు.